మర్నాటి ఉదయం మామూలు వేళకే సంగీతోపాధ్యాయుడు స్నానాదులు ముగించుకుని నీట్గా దుస్తులమరించుకుని వచ్చి పాఠం చెప్పే గదిలో ప్రవేశించి వీణ ముందర కూర్చున్నాడు నిర్మల ఇంకా రాలేదు తనే వీణనందుకుని శృతి చేసుకుని నిర్మలకిష్టమైన రాగము నాలపించడం మొదలుపెట్టాడు పది నిమిషాలు దాటినా కూడా ఆమె రాలేదు ఏం చేస్తున్నదో అని ఒకటి రెండుసార్లు తొంగిచూశాడు కూడా ఆమె కనిపించలేదు నిరీక్షిస్తూ యథాప్రకారం రాగాలాపన చేస్తూ కూర్చున్నాడు నిర్మల అంతకుముందు చాలాసేపటి క్రితమే మేలుకుంది కానీ స్నానం లేదు దుస్తులు మార్చుకోవటం లేదు తల దువ్వుకోలేదు ధర్మారావు వెలుపలకు వెళ్లే ప్రయత్నం మీద మేడ దిగనై ఉండగా ఆమె తండ్రిని సమీపించింది ఆమె వాలకం చూచి ఒళ్ళు బాగోలేదేమో అనుకున్నాడు బయటికి వెళుతున్నాను డాక్టర్ని పంపించనా ఒంట్లో బాగోలేనట్లుంది ఒంట్లో బాగానే ఉంది డాక్టర్ అవసరం లేదు ఇంకేమిటి నేనిక సంగీతం నేర్చుకోను పై పరీక్షకు కట్టకండి అదేం నిన్నటి వరకు ఎంతో ఉత్సాహంగా ఉన్నావుగా ఇంతలో ఏమొచ్చింది ఏమీ రాలేదు టీచరును మన ఇంట్లో నుంచి పంపేయండి అతనేం చేశాడు ఈ ఒక్క విషయంలో నేను చెప్పినట్లు చేస్తారా తొందరపడుతున్నావేమో లేదు నేను ఆలోచించుకుని చెబుతున్నాను పోనీ మరో టీచర్ దగ్గర ఆహా ఎవరు వద్దు చనిపోయిన పంతులమ్మతోనే నాకు ఆ విద్య మీద ఆసక్తి నాశనమైంది నీలో ఇటువంటి మార్పు వస్తుందని ఎన్నడూ ఊహించలేదు టీచర్ను వెంటనే మన ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పండి అంత తొందరేం నిదానంగా చెబుదాం అంతలో వారున్న మీదకు వంట మనిషి వచ్చి వకీలు ప్రమీలాదేవి గారట మీకోసం వచ్చి సావిట్లో కూర్చున్నారు చెప్పాడు ధర్మారావు వడివడిగా మేడమిట్లు దిగి వచ్చేశాడు ఆ లేడీ లాయర్ను చూడటం ఆయనకదే మొదటిసారి ఏమని పలకరించాలో తెలియక ఆలోచిస్తూ ఉండగా ఆమె పలకరించింది గుడ్ మార్నింగ్ సార్ నా పేరు ప్రమీల వకీల్ మీతో కొంచెం పని ఉండి వచ్చాను రౌడీ రంగయ్యకు జామీన్ నిల్చుని విడుదల చేయించిన వకీలు మీరేగా అవును నిన్న రాత్రి ఆ రౌడీని మళ్ళీ అరెస్ట్ చేశారు మీరు తిరిగి విడుదల చేయిస్తారా అవసరమును బట్టి ఏదో చేస్తాను మీరు కొంచెం సేపు స్థిమితంగా కూర్చుని నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి మీ ప్రశ్నలకు జవాబులు చెప్పవలసిన అవసరం నాకేమీ లేదు చెప్పను రేపు కోర్టులో అయినా మిమ్మల్ని ప్రశ్నించేది నేనే అప్పుడు చూస్తానండి మీ మంచి కోరి మీ ఇంటికి స్వయంగా వచ్చాను నాకు మంచి చేయటం మీ వల్ల ఏం కాదు నా మంచి కోరిన వారైతే రౌడీ కిందకు సహకరిస్తారు ఆ కారణాలు కూడా చెబుతాను మీరు నాకేం చెప్పొద్దు నేను మీకేం చెప్పొద్దు పోని మీ ఇంట్లో సంగీతం టీచరుతో నేనొకసారి మాట్లాడవచ్చా అది ఆయన ఇష్టం మీ ఇష్టం ఆయన అరుగో ఆ గదిలో పాడుకుంటున్నవారు సార్ ప్రమీల పిలవగానే అతను యువతలకు వచ్చాడు మీ పేరేమిటండి ఈశ్వరబాబు మీరెవరు వకీలు ప్రమీలాదేవి ఈవిడిగారే చెప్పే జవాబులు జాగ్రత్తగా చెప్పండి ధర్మారావు హెచ్చరించాడు టీచర్ ముఖం పోయింది ఆమెతో అసలు మాటలాడకుండా ఉంటే తేలిపోతుంది కదా అనుకున్నాడు మీరి ఊరొచ్చి ఎంతకాలమైంది సార్ నెలకులోపు అంతకుముందు ఎక్కడ ఉండేవారు నా చరిత్ర అంతా మీతో చెప్పుకోవాలా మంచిదని తోస్తే చెప్పండి లేకుంటే మానేయండి మానేస్తాను ఆమె అతనితో ఇంకేమీ మాట్లాడకుండా ధర్మారావును చూచి మీ తండ్రిగారు చనిపోయే ముందు ఒక విల్లు రాసి ఉన్నారు అది రిజిస్టర్ కాలేదు ఆ పత్రం మీ దగ్గరే ఉంటుంది మీరు ఆ విల్లును నాకు చూపిస్తారా లేక మీ ఇల్లు సెర్చ్ చేయించమన్నారా మా ఇల్లు సెర్చ్ చేయించడానికి మీకేం అధికారం ఉంది ఇదిగో వారెంట్ ఆమె తన చేతి సంచలో ఉంచి కోర్టు ముద్ర గల వారెంట్ కాగితం తీసి చూపించింది ధర్మారావు గజగజ వణికిపోయాడు ఆ పత్రాన్ని మీ అంతట మీరుగా తెచ్చి నా చేతుల్లో పెట్టారంటే గొడవ లేకుండా పోతుంది కాదంటారా వెలుపల కారులో ఉన్న పోలీసును చూడండి ధర్మారావు వెలుపులకు తొంగి చూశాడు ఒక కారు నిండా పోలీసులు కనిపించారు మీ మర్యాదను కాపాడటం కోసం ముందుగానే వచ్చి అడుగుతున్నాను ప్రమీల మరి ఒకసారి హెచ్చరించింది ధర్మారావుకి ఏం చేయాలో ఆలోచన పాలుపోలేదు త్వరగా చెప్పండి అవతల పోలీసులు కాసుకున్నారు ఆ విల్లును మీరేం చేయతలుచుకున్నారు దానిని నాతో తీసుకెళ్లిపోతాను మీకు రసీదిస్తాను సరే ఉండండి ధర్మారావు లేచి ఒకసారి మేడ మీదకి వెళ్ళి తిరిగి కొద్ది క్షణాల్లోనే వచ్చి భద్రంగా ఒక లెదరు సంచిలో ఉంచబడిన ఒక పత్రమును తెచ్చి వకీలు ప్రమీల చేతికందించాడు ఆమె దానిని ఒకసారి పరిశీలించి ఇది మీ తండ్రిగారు వ్రాసిన కదూ కాక నేను పోర్చరి చేశాననుకున్నారా మీ తండ్రి గారి పేరేమిటి శ్రీనివాసరావు గారు ఈ విల్లులోని సంతకం వారిదేనంటారు అవును మీ చెల్లులు గారికి ఆస్తులో ఏమీ ముట్టవలసి ఉన్నట్లు ఈ విల్లులో వ్రాయపడలేదు అంతేగాక ఆమె భర్త పోయినది లగాయితూ కుటుంబ గౌరవానికి భిన్నంగా సంచరిస్తూ ఇచ్చానువర్తినిగా ఉంటుంది గనక తన అనంతర బంధుకోటిలో ఆమెనెవరూ చేర్చకూడదని ఎటువంటి సహాయము చేయకూడదని స్పష్టంగా ఉదహరించారు అవునవును ఉదహరించారు మీ తండ్రిగారు బ్రతికి ఉండగా దీనిని ఎందుకు రిజిస్టర్ చేయించలేదు అవకాశం లేకపోయింది ప్రమీలాదేవి ఆ విల్లును తన చేతి సంచిలో ఉంచుకుంది దానిని మీరు తీసుకుని వెడుతున్నట్లు రసీదు ఇప్పించండి అలాగే ప్రమీలాదేవి వెంటనే రసీదు రాసి అందిస్తూ ఈ విల్లుకు వెనుక పీటీ మీద మీరు కూడా సంతకం చేయాలి నేనెందుకు సంతకం చేయటం రేపెవరైనా ఈ విల్లును నేను సృష్టించాననవచ్చు అందువల్ల మీరు సంతకం చెయ్యాలి ప్రమీలాదేవి విల్లుకు వెనుక ధర్మారావు చేత సంతకం చేయించుకుని వాకిట్లో నిలుచుని దిక్కులు చూస్తున్న టీచర్ సింగునుద్దేశించి సార్ మీరొకసారి పోలీస్ స్టేషన్కు రావాలి అతను ఉలికిపడి వెనుకు తిరిగి మీరంటున్నది ఎవరిని గురించి అడిగాడు మిమ్మల్నే మీరు పోలీస్ స్టేషన్కు రావాలి నాకు అవసరం లేదు నేనెందుకు రావాలి మీకు అవసరం ఉంది రావాలి రాకపోతే ఏం చేస్తారు ఆ మాత్రం మీకు తెలిసి ఉండాలి అక్కడ పోలీసులు ఎందుకున్నారు కొంచెం ఆలోచించండి వస్తే తిరిగి వెంటనే పంపేస్తారా అది అక్కడ ఉండే పోలీసు వారి ఇష్టం సరే వస్తాను పదండి నేనేదైనా నేరం చేస్తే కదా భయపడాలి బాగా చెప్పారు ప్రమీలాదేవి సంగీతం టీచర్ను వెంట పెట్టుకుని వెళ్లి తన కారులో కూర్చుంది ముందు పోలీసుల కారు ఆ తర్వాత ప్రమీలాదేవి కారు క్రమంగా పయనించి మరికొంతసేపటికి పోలీస్ హెడ్ క్వార్టర్సు చేరుకున్నాయి అక్కడ కొందరు పోలీస్ అధికారుల సమక్షంలో ప్రమీలాదేవి టీచర్ సింగ్ను హాజరుపెట్టి వీరి యొక్క అసలు పేరు భీమసింగ్ వీరులోగడ ఒక చోరీ ముఠాలో భాగస్వాములని రుజువు కావటం వల్ల రెండు సంవత్సరాలు శిక్షించబడి కోరాపుట్టి జైలుకు పంపబడ్డారు అనంతరం రౌడీ రంగయ్య విడుదల కాబడినప్పుడే ఈయన కూడా విడుదల కాబడినట్లు రికార్డు చూస్తే తెలుస్తుంది వివరించింది అధికారులప్పటికిప్పుడే ఫైల్ తెప్పించి పరిశీలించారు ప్రమీలాదేవి చెప్పిన వివరాలన్నీ నిజమేనని రికార్డును బట్టి తెలిసింది అధికారులు ఆశ్చర్యపోయారు భీమసింగ్ అనే అసలు పేరు మార్చుకుని ఈశ్వరబాబు అనే మారు పేరుతో ఈయన సంచరించడానికి కారణమును ముందు తెలుసుకోండి ప్రమీల అధికారులను హెచ్చరించింది ఏమయ్యా ఏమిటి కదా జైలు నుండి విడుదలైనప్పటి నుంచి దొంగ పేరు పెట్టుకుని ఎందుకు వ్యవహరిస్తున్నావు సర్కిల్ అడిగారు సంగీతం టీచరుగా గౌరవంగా జీవనోపాధి గడుపుకుంటున్నాను పాత పేరు నా వృత్తికి భిన్నం చేస్తుందేమోనని భయపడి మార్చుకున్నాను రౌడీ రంగయ్యకు నీకు వైరం కారణం ఏమిటి లోగడ మనవి చేశాను ధర్మారావు గారు తమ చెల్లికి ఈ ఇల్లు చెందకుండా చేసే సందర్భంలో నేను కారణమని అతను అపోహపడ్డాడు కోరాపుట్టి జైలులో మీ ఇద్దరూ కలిసి ఉండి ఒకేసారి విడుదలైనారా అయినాము ఇతనికి వరకే వివాహమైనట్లు జైలుకు వెళ్లే ముందు భార్య ఉన్నట్లు సాక్ష్యముంది అయితే ఏమిటి ఆ విషయం ఈయన అంగీకరిస్తాడేమో తెలుసుకోండి ఏమయ్యా వకీల్ గారు చెబుతున్నది నిజమేనా కాదు సార్ నాకు వివాహం కాలేదు లేదు సర్కిల్ ప్రమీల వైపు చూశాడు రేపు రౌడీ రంగయ్య మీద ప్రయత్నం నేరానికి గాను కేసు దాఖలు చేస్తున్నాము అతను నేరం చేస్తున్న సమయంలో మేము స్వయంగా పట్టుకున్నాము ముందు ఆ కేసు గురించి చెప్పండి ఈ కేసుకు ఆ కేసుకు దగ్గర సంబంధం ఉన్నది సార్ సింగ్ విషయం కూడా చాలా ముఖ్యమైంది పంతులమ్మ హత్య జరగటానికి ముందు ఆమెను ఒక వ్యక్తి వెంబడించినట్లు ఆమెను చంపుతానని బెదిరించినట్లు చూసిన ఒక సాక్షి యొక్క స్టేట్మెంట్ మీ రికార్డులో ఉంది జ్ఞాపకం ఉంటే సరి లేకుంటే ఆ రికార్డును ఒకసారి పరిశీలించండి బల్ల మీదనే హాజరుగా ఉన్న పంతులమ్మ హత్య ఫైలునందుకుని డీఎస్పి గారు పరిశీలించారు అవును ఆ సాక్షి వస్తాదు వనమయ్య అతని అడ్రస్ ఝాన్సీ రాణి వీధి నెంబర్ ఫైవ్ దయచేసి అతన్ని ఒకసారి పిలిపించండి దానికేముంది ఇప్పుడే అతన్ని పిలిపిస్తాము తర్వాత సంగతి చూడండి నేను చెప్పే వరకు ఈ టీచర్ సింగ్ అరెస్టులో ఉండాలి అరెస్టు ఆధారాలు ఇతను కూడా పాత నేరస్తుడు అంతేకాక అసలు పేరు మార్చుకుని దొంగ పేరుతో వ్యవహరిస్తున్నాడు ఆ మాత్రం ఆధారాలు చాలు వస్తాద్ వనమయ్య ఇతనికి గుర్తించగలిగినట్లయితే మరికొన్ని ముఖ్యమైన ఆధారాలు లభిస్తాయి పంతలమ్మ హత్య కేసులో ఇతనికి కూడా జోక్యముంటుందని మీరు అనుమానిస్తున్నారా డీఎస్పీ ఆశ్చర్యంగా అడిగిన దానికి లేడీ వకీల్ ఒకసారి నవ్వి కొద్ది క్షణాలు ఓపిక పట్టలేరా అడిగింది పోలీస్ అధికారులు టీచర్ సింగ్ను పంపివేయకుండా ప్రమేలాదేవి కోరిన ప్రకారం అతనిని హెడ్ క్వార్టర్స్లోనే ఉంచి కొందరు బటులను వస్తాద్ వనమయ్య కొరకు వెంటనే పంపించారు ఇంటికి రావటమే తడువుగా వకీలు ప్రమేళాదేవి డిటెక్టివ్ సర్వీస్ను ఫోన్లో పిలిచింది సాగర్ పలికాడు హలో మిస్టర్ సాగర్ రౌడీ రంగయ్య కేసు దాఖలైంది రేపు పది గంటలకు విచారణ ప్రారంభం తెలిసింది మేడం ఈ నువ్వు చేయవలసిన పనేమిటో తెలుసా రెడీగా ఉన్నాను చెప్పండి మేడం శ్రీనివాసరావు రిసీజ్డ్ ధర్మారావు గారి తండ్రి నెంబర్ టూ జీరో నైన్ వాసునగర్ నోట్ చేసుకో రైట్ రైట్ నోట్ చేసా శ్రీనివాసరావు రిసీ నెంబర్ టూ జీరో నైన్ వాసునగర్ కరెక్ట్ ఆయన గారికి ఏ బ్యాంకులోనైనా అకౌంట్ ఉండేదా బ్రతికినప్పుడు కదా లేకుంటే ఇప్పుడా ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఏ బ్యాంకులోనైనా అకౌంట్ ఉండేదా వారి తాలూకు నమోన్ సంతకాలు కొన్ని కావాలి నువ్వు వాటిని సంపాదించుకుని ఈరోజు సాయంకాలంలోగా నీ వల్ల అవుతుందా తప్పకుండా అవుతుంది మేడం వ్యవధి చాలినంత ఉంది సరే ఈ పని చాలా అవసరం చెప్పి ప్రమీలాదేవి వెంటనే ఫోన్ పెట్టేసింది అంతలో లైలా ఆమె దగ్గరకొచ్చి ఒక కవర్ ఇచ్చి మీకందజేయాలని చెప్పి ఎవరో ఇచ్చారు అంది ప్రమీలాదేవి వెంటనే ఆ కవర్ ఉత్తరమును విప్పి చూడగా అందులో ఇలా ఉంది డియర్ వకీల్ మేడం రవిడీ రంగయ్యకు ఉపకారం చెయ్యాలని మీరు మీ తెలివంతా ఉపయోగించి చాలా కష్టపడుతున్నారు మీ కష్టం వృధా కావటమే కాకుండా అతని నుంచి రాగి పైసా ఫీజైనా మీకు వచ్చేది లేదు మీరీ తక్షణం అతని కేసు వదులుకున్నారంటే పదివేల రూపాయలు మీ కళ్ళ దగ్గరకు తెచ్చి గుమ్మరిస్తాము అంగీకార సూచకంగా రేపు కోర్టుకెళ్లడం మానేయండి చాలు రేపు ఐదు గంటలకు అన్న ప్రకారం క్యాష్ పదివేలు మీ ఇంటి దగ్గరకొచ్చి పడుతుంది ఆ ఉత్తరమును చదువుకుని ప్రమీల తనలో తానొకసారి నవ్వుకుంది దానిని లైలాకు కూడా చదివి వినిపించింది దీనినెవరు వ్రాసి ఉంటారో చెప్పగలవా అడిగింది ధర్మారావు లేక టీచర్ సింగ్ ఇద్దరులో ఒకరు తప్ప ఇంకెవరు రాస్తారు అయితే ఆడపిల్ల లేకుంటే మగపిల్లాడు అనే తీరులో చెప్పావు టీచర్ సింగ్ అంత డబ్బియ్యలేడు కనుక ధర్మారావే రాసి ఉండాలి ధర్మారావి అయితే ఈ ఉత్తరం పదివేల కంటే ఎక్కువ విలువ చేస్తుంది ప్రమీల ఆ ఉత్తరాన్ని మడిచి జాగ్రత్తగా భద్రం చేసింది అంతలో లైలా బల్ల మీద ఉన్న టెలిఫోన్ విరామం లేకుండా మోగటం వల్ల లైలా అందుకుని విషయం తెలుసుకుంది మేడం డిఎస్పీ గారు హెడ్ క్వార్టర్స్ నుంచి పిలుస్తున్నారు మీతో అవసరక మాట్లాడాలంటున్నారు చెప్పింది ప్రమీల వెంటనే వెళ్ళి ఫోన్ అందుకుంది హలో సార్ ఏమిటి విశేషం వస్తాద్ వచ్చిన వెంటనే మీకు వార్త చెప్పమన్నారు అవును సార్ వచ్చాడా లేదు మేడం అతని ఇంటికి తాళం వేయబడి ఉన్నట్లు తెలుస్తుంది ఎక్కడికి వెళ్ళాడో విచారించలేదా ఇరుగు పొరుగుల నడుగ్గ తెలియదని రిపోర్టు వచ్చింది సరేలేండి ఆ సంగతి నేను చూసుకుంటాను అయితే టీచర్ సింగును విడుదల చేసి పంపివేయవచ్చుగా వద్దు సార్ అతను రిమాండ్లోనే ఉండాలి ఎంతకాలం రేపు కోర్టు టైం వరకు ధర్మారావు గారు వచ్చి అతనికి జామీన్ ఇస్తామంటున్నారు వద్దు సార్ అతని జామీన్ మీద కూడా విడుదల చేయకూడదు టీచర్ సింగ్కు పంతులమ్మ కేసులో దగ్గర సంబంధం ఉన్నట్లు బలమైన సాక్ష్యం ఉంది అలాగా మీరు రుజువు చేయగలరా తప్పకుండా చేస్తాను మీ మీద అతన్ని రిమాండ్లోనే ఉంచుతున్నాము తప్పకుండా ఉంచండి సరే దేవి ఫోన్ పెట్టేసి వెంటనే తన కారులో బయలుదేరింది అనతి కాలంలోనే రాణి వీధిలో ప్రవేశించింది ఐదవ నంబరు ఇంటి దగ్గర కారాపు చేసుకుని దిగింది ఆ ఇంటిని సమీపించి చూచినప్పుడు దాని వెలుపల ఒక పెద్ద తాళం బిగించబడింది ఇరుగు పొరుగులను వస్తాది వనమయను గురించి అడిగింది క్రితం రోజు వరకు అతను కనిపించాడని ఆ తర్వాత అతని అలిక్కిడి ఏమీ తెలియలేదని వారు చెప్పారు ఆ తాళమును ఒకటి రెండుసార్లు లాగి చూసింది అది బలమైన ఒక పెద్ద తాళంగా తెలిసింది ఆ ఇంటికి రెండవ గుమ్మం ఎక్కడ ఉందని విచారించగా దొడ్డివైపున ఉందని వెలుపల నుంచి ఆ గుమ్మం దగ్గరకు వెళ్లేదానికి మార్గం లేదని తెలిసింది ప్రమీల పక్క ఇంటి వారిని మంచి చేసుకుని నాలుగో నెంబరు ఇంట్లో నుంచి వెళ్ళి ఐదవ నెంబరు పెరటి గుమ్మమును తొంగి చూసింది ఆ రెండవ ద్వారానికి కూడా మరి ఒక తాళం బిగించబడి ఉండటమును తిలకించి ఆమె కొంత అనుమానించవలసి వచ్చింది ఇంటికి రెండు వైపులా తాళాలు వేసుకోవలసిన అవసరం వస్తాద్ వనమయ్యకు ఏమొచ్చిందో ఆమెకు తెలియలేదు ఆ రెండవ తలుపుకు కూడా అతనే తాళం వేసుకుని ఉంటే వెలుపులకు ఎలా పోయి ఉంటాడు ఎక్కి పక్క ఇంటి మీదుగా వెలుపులకు పోయి ఉండాలని ఆమెకు తోచింది అటువంటి పని చేయటంలో అతని ఆంతర్యం ఏమై ఉంటుందా అని ప్రమీల మళ్లీ మళ్లీ ఆలోచించగా వస్తాద్ వనమయ్య ఆ పని చేసి ఉండడని అతను వెలుపలకు రావటం ఇష్టం లేని వాళ్ళెవరో ఆ పని చేసి ఉండవచ్చునని ఆమెకు తోచింది వెంటనే యధాప్రకారం పక్క ఇంట్లో నుంచి వీధివేపుకు వచ్చేసింది వనమయ్య ఇంటి తలుపుల మీదుగా బలంగా తట్టి పిలిచింది లోపల ఎవరండి ఉన్నారా వస్తాద్ వనమయ్య గారు కొంచెం పెద్ద వుంతుకతో అరిచింది ఆ ఉన్నాను బ్రతికే ఉన్నాను తలుపు తీయండమ్మా తీయండి మీకు పుణ్యం ఉంటుంది అరిచి అరిచి గుండెలు బద్దలైపోయాయి నాలుక పోడారిపోయింది గుక్కిడు కాఫీ నీళ్లైనా టీకాన లేక నిన్న రాత్రి నుంచి నా ఇంట్లో నేనే ఖైదీగా పడి ఉన్నాను వనమయ్య లోన తలుపు దగ్గర వచ్చి మొత్తుకున్నాడు ప్రమీలకు అతనంటున్న ప్రతి మాట స్పష్టంగా వినిపించింది తన ఊహ సరి అయినందుకు చాలా సంతోషించింది గారు కంగారు పడకండి తలుపులు వెడగొట్టిస్తాము ప్రవీల వస్తాదులు ఒకసారి హెచ్చరించి వెంటనే కొందరు పనివాళ్లను రావించింది పనిముట్ల సహాయంతో తాళమును వెడగొట్టించి కొందరు ఇరుగు పురుగులతో లోన ప్రవేశించగా అలసిసొలిసి విశ్రాణంతో పడి ఉన్న వస్తాద్ కనిపించాడు ఏ పుణ్యాత్మలో నా ప్రాణాలు రక్షించారు ఇంట్లో ఒక్క మంచినీళ్ళు చుక్క కూడా లేని సమయంలో తుంటరి వెదవులెవరో ఇటువంటి కాని పని చేశారు ప్రమీల వెంటనే కొన్ని చల్లని పానీయములు కాఫీ వగైరాలు తెప్పించి ఇచ్చి వనమయ్యను సేత నీకు నీకిటువంటి బంగపాటు కలిగించిన తుంటలెవరో చెప్పగలవా చెప్పలేను తల్లి నిన్న రాత్రి అన్నం తిని పడుకున్నాను పదకొండు గంటలు దాటాక ఒంటేలు కని తలుపు తీసుకుని వెళ్ళపోతే తలుపులు ఊడిరావే ఇరుగు పొరుగులైనా వచ్చి తీస్తారేమో అని పెద్దగా అరిచాను కానీ ఒక్కరూ పలకలేదు వచ్చి తలుపు తీయలేదు వెనుక ద్వారం జ్ఞాపకం రాగా అటువైపు వెళ్ళి చూశాను ఆదివారం కూడా అదే విధంగా బంధించబడి ఉన్నట్లు తెలిసింది తిరిగి తిరిగి అనేకసార్లు పిలిచాను ఎవరూ పలకలేదు నా తలరాత ఎలా ఉంది కాబోలునని చచ్చినవాడిలా లాగే పడి ఉన్నాను మీరెవరో పుణ్యాత్ములు వచ్చారు తలుపులు వెడగొట్టించారు దీనిని బట్టి నీకెవరో కొందరు విరోధులున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం నువ్వు ఇంట్లో ఉండటం క్షేమకరం కాదు ఇంకెక్కడ ఉండను తల్లి నాకు ఈ ఊళ్ళో చూడచుట్టమూ మొకదైవమూ లేదు నా ద్వారా మా ఇంట్లో ఉందివుగాని వస్తాదు అనుమానంతో అక్కడి వారి అందరి ముఖాలు చూశాడు వకీలు ప్రమీలాదేవి గారి ఈవిడే వెళ్ళు వారి ఇంట్లో ఉండు ఆమె చాలా మంచివారు కొందరు ఇరుగు పొరుగులు చెప్పగా వస్తాద్ వనమయ్య ప్రమీలాదేవితో వెళ్ళటానికి అంగీకరించాడు ఆ ఇంటికి మారుతాళం తెప్పించి వేయించిన తర్వాత ప్రమీల వస్తాద్ వనమయ్యను తన వెంట కొనిపోయింది రౌడీ రంగయ్యకు విరోధుల కంటే ఇష్టులెక్కువ మంది ఉన్నారు ఆనాడతని కేసు విచారణ ఆరంభమని తెలియగానే ఆప్తులు విరోధులు కూడా కోర్టుకు హాజరైనారు అతను తిరిగి జైలుకుపోతే బలహీనుల పక్షమావలంబించి రంగంలోకి దూకే సాహసవంతులెవరా అని దుఃఖించేవారు కొందరు అతను గనుక జైలుకుపోతే నగరంలో కొంత స్థిమితమేర్పడుతుందనుకునేవారు కొందరు కేసు పర్యావసానం ఏం జరుగుతుందో అని ఆదుర్దుగా వేచి ఉన్న సమయంలో ప్రధాన న్యాయమూర్తి జ్యూరీలతో వచ్చి యథాస్థానమును అలంకరించాడు ప్రాసిక్యూషన్ తరఫు నిర్ణయించబడిన లాయర్ మిస్టర్ సెలవరాజ్ లేచి నిల్చుని దాఖలు చేయబడిన ఛార్జీలోని విషయాలను క్లుప్తీకరించి వివరించాడు ఈ కేసులో ముద్దాయిగా హాజరుపెట్టిన రౌడి రంగయ్య దఫా దఫాలుగా అనేక నేరములు చేసి ఒక నేరములో ఐదు సంవత్సరములు శిక్ష అనుభవించి ఇటీవలనే అయినాడు చెబుతుండగానే వకీలు లేచి యువరానర్ కేసును పరిచయం చేయడంలోనే ఆక్షేపణ ఉంది ముద్దాయి దఫాదఫాలుగా నేరాలు చేసినవాడు కాడు అతనిపై పోలీసులు పద్దెనిమిది ఛార్జీలు దాఖలు చేయగా ఒక్క చార్జీలోనే శిక్ష పడింది ముద్దాయి అప్పీలు చేసి ఉంటే ఆ శిక్ష కూడా రద్దు కాబడి ఉండేది అప్పటి అతని అనారోగ్య పరిస్థితి వల్ల ఆ పని జరగలేదు వాదించగా మీ ఆక్షేపణ ఏమిటి మేడం ప్రధాన న్యాయమూర్తి అడిగాడు ముద్దాయి దఫాదఫాలుగా అనేక నేరాలు చేసినట్లు ప్రాసిక్యూషన్ ఉద్ఘాటించడం అక్రమం అన్యాయమై ఉంది వారా వాక్యాన్ని ఉపసంహరించుకోవాలి ముద్దాయి ఒక కేసులోనే శిక్ష పొందటం జరిగితే ఆ వాక్యం ఉపసంహరించుకోవలసిందే న్యాయమూర్తి అన్నారు సరే ఉపసంహరించుకున్నాము అంగీకరించి సెల్వరాజ్ తిరిగి చెప్పడం మొదలుపెట్టాడు అంతేకాక ముద్దాయి రౌడి రంగయ్య ధర్మారావు అనే గరానా గృహస్థుని యొక్క స్వంత ఇంటిని అక్రమంగా తాను ఆక్రమించుకుని అయిన రాధమ్మతో ఆ ఇంట్లో కాపురం పెట్టి తను కూడా అక్కడే ఉంటున్నాడు ప్రమీల తిరిగి వెంటనే లేచి తన ఆక్షేపణ తెలిపింది నో యువరానర్ ఛార్జీ అంతా తప్పుల తడకగా ఉంది ఆ ఇల్లు ధర్మారావు గారిదైనట్లు స్థిరపడలేదు అంతేగాక రాధమ్మ రంగయ్యకు ఉంపుడుకత్తె అనడం సాహసం అందును గురించి నేను డ్యామేజెస్ దాఖలు చేయవలసి ఉంటుంది ఆధారం లేని అటువంటి వాక్యాలను కోర్టు వారు ఎంతమాత్రం అంగీకరించకూడదు అందును గురించి నేను తీవ్రంగా ఆక్షేపిస్తున్నాను కేసు సాగనియండి మేడం లేని పాయింట్స్ గాలికి ఎగిరిపోతాయి అడుగడుక్కి మీరెందుకు ఆక్షేపణ విలుపించుతున్నారు మీ ఛాన్స్ వచ్చినప్పుడా ఆ సందర్భపు విషయాలు ఎగరకొట్టండి ప్రధాన న్యాయమూర్తి లేడీ లాయర్కు నచ్చచెప్పి కూర్చోబెట్టారు తర్వాత పదవ తేదీ మూడవ నెల పంతొమ్మిది వందల అరవై మూడు అర్ధరాత్రి సమయంలో ముద్దాయి ధర్మారావు గారి ఇంటి వీధి గదిలో కాపురుముంటున్న భీమసింగ్ అనే టీచర్ నివాసంలో దౌర్జన్యంగా ప్రవేశించి ఆయనను కత్తితో పొడవబోతున్న సమయంలో పోలీసులు హాజరయ్యి హత్యను ఆపుచేసి రంగయ్యను అరెస్టు చేశారు ముద్దాయి చేసినది ప్రయత్నం గనుక కోర్టు వారు విచారించి ముద్దాయిని లా ప్రకారం శిక్షించగలరు ఆ వెంటనే కేసు ఓపెన్ చేయండి మీ తరపు మొదటి సాక్షి ఎవరు న్యాయమూర్తి హెచ్చరించాడు ధర్మారావు వకీలు అనబడే తడవుగా ధర్మారావు నియమిత స్థానంలో హాజరై ప్రమాణాదులు స్వీకరించి వకీలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారు మీ పేరు ధర్మారావు రౌడీ రంగయ్యను మీరు ఎరుగుదరా ఎలా ఎరుగుదురు లోగడ అనగా ఐదు సంవత్సరాల క్రితం నా ఇంటిని వశపరుచుకునే నిమిత్తం నేను ప్రయత్నిస్తూ ఉండగా ఈ రంగయ్య నాకు విరోధి అయిన రాధమ్మ పక్షం చేరి ఈ ముద్దాయి నన్ను నా అనుచరుణ్ణి కొట్టాడు అందుకే ఐదేళ్ళు శిక్ష అనుభవించాడు తిరిగి వచ్చాక ఏం చేశాడు తిరిగి అదే నేరం చేయటం మొదలుపెట్టాడు నా ఇంట్లో అద్దెకున్న వారిని లేవగొట్టి ఆ ఇంటిని రాధమ్మ వశం చేశాడు అంతేకాక ఇటీవల అనగా పది ఏడు అరవై మూడవ తేదీ రాత్రి నా ఇంట్లో అక్రమంగా ప్రవేశించి వీధి గదిలో కాపురముంటున్న సంగీతం మాస్టర్ను పొడిచి చంపబోయాడు నేను ఆ ఘోరమును గుర్తించి పోలీసులకు ఫోన్ చేయగా వారొచ్చి ప్రమాదమును అరికట్టారు రంగయ్యను అరెస్టు చేశారు సంగీతం టీచరు వాడు బహుయోగ్యుడు ఎవరి జోలికి పోయేవాడు కాడు రౌడీ రంగయ్య ఆ టీచర్ను కత్తిపెట్టి పొడవబోవడమును మీరు స్వయంగా చూశారా చూశాను ప్రాసిక్యూషన్ లాయరు ధర్మారావును ప్రశ్నించడం అంతటితో విరమించి ప్రమీలాదేవిను ఉద్దేశించి క్రాస్ ప్రశ్నలు ఉన్నాయా అడిగాడు కొద్దిగా అంటూ ప్రమీలాదేవి లేచి నిలిచింది ఏమండి ధర్మారావు గారు మీకుండుకున్న ఆస్తి అంతా మీ పిత్రార్జితమా స్వార్జితమా పిత్రార్జితమే ఎక్కువ ప్రస్తుతం మీ చెల్లుళ్ళు రాదమ్మగారు నివసిస్తూ ఉన్న ఇల్లు పిత్రార్జితమేగా అవును అటువంటి పిత్రాజితం తాలూకు భవనాలు మీకు ఈ పట్నంలో ఎన్ని ఉన్నాయి పదకొండు వాటి అద్దెల వలన నెలకు ఏమాత్రం రాబడి వస్తుంది రెండు వేల ఐదు వందలు మీ తండ్రిగారు చనిపోయే ముందు ఒక విల్లు రాశారా రాశారు ఆ విల్లు ప్రస్తుతం మీ దగ్గరే ఉందా లేదు ఎక్కడ ఉంది మీ దగ్గర ఉంది నా దగ్గర ఎందుకుంది పరిశోధించటానికి కావాలని మీరు నా నుంచి దానిని తీసుకున్నారు అందుకు మీరు రసీదు తీసుకున్నారా తీసుకున్నాను ప్రమీల వెంటనే తన ఫైలులో నుంచి ఒక పత్రమును తీసి చూపుతూ మీరు నాకు ఇచ్చినటువంటి విల్లు ఇది అవునో కాదు సరిగా చూసి చెప్పండి అంది ధర్మారావు పరిశీలించి వెనుక పీటీని తన సంతకమును కూడా గుర్తించి అవును దీనినే మీకు నేనిచ్చాను ప్రమీల తిరిగి ఆ విల్లును ఆయన నుంచి తీసుకుని దాఖలు చేస్తూ యువరానర్ ఇది ముద్దాయి తరపున దాఖలు కాబడే ఎగ్జిబేట్ అంది తిరిగి ప్రశ్నలు ప్రారంభమైనాయి ఈ నగరంలో ఏ బ్యాంకులు అయినా అకౌంట్లున్నాయా రెండు బ్యాంకుల్లో ఉన్నాయి దయచేసి ఆ బ్యాంకుల పేర్లు చెబుతారా ఒకటి మినర్వా బ్యాంకి రెండు ఇండస్ట్రియల్ బ్యాంక్ మీ తండ్రి గారికి కూడా ఆ బ్యాంకులో అకౌంట్లు ఉండేవా నాకు తెలీదు ప్రమీల రెండు నమూనా సంతకాలు గల కార్డులు చూపుతూ ఈ సంతకాలు మీ తండ్రి గారివా అలాగే ఉన్నాయి ఆ రెండు కార్డులను కూడా దాఖలు చేసి ఎగ్జామ్ టూ అండ్ త్రీ విన్నవించింది మీకు తెలుగు ఇంగ్లీషు చదవటం వ్రాయటం వచ్చుగా వచ్చు ఈ కాగితం మీద ఈ పుస్తకంలోని నాలుగు పంక్తులు చూసి రాయండి ప్రమీల ఒక తెలుగు అచ్చు పుస్తకమును కాగితమును కలమను అతని అందించింది ధర్మారావు నాలుగు పంక్తులు చూసి వ్రాసి ఆ పత్రమును ప్రమీల అందించాడు ఆమె దానిని ఎగ్జామ్ ఫోర్గా దాఖలు చేసింది మీ ఇంట్లో ఉండే సంగీతం టీచర్ పేరేమిటి ఈశ్వరబాబు అతనికి భీమసింగ్ అనే మరియొక పేరు ఉందని మీకు తెలీదా తెలీదు అతను బహు యోగ్యుడని చెప్పారు కదా మీ ఇంట్లో ఎన్ని సంవత్సరాల నుంచి కాపురముంటున్నాడు ఒక మాసం నుంచి అంతేనా అతని పూర్వగాథ మీకేమైనా తెలుసా నాకు తెలీదు ఒక క్రిమినల్ కేసులో శిక్షించబడి రెండు సంవత్సరాలు శిక్ష అనుభవించాడని మీకు తెలీదా తెలియదు అతనికి మీ ఇంట్లో గది ఇయ్యడానికి కారణమేమిటి మా అమ్మాయికి సంగీతం చెబుతాడు రౌడీ రంగయ్యకు అతనికి వండుకున్న వైర కారణం మీకేమైనా తెలుసా ఇంటి పేచీ విషయంలో టీచర్ నాకు సహకరిస్తున్నాడని రంగయ్యక ఆ టీచర్ మీద కోపం మీ తండ్రిగారు వ్రాసిన విల్లు ఇదొకటేనా వేరే ఇంకొకటి ఉందా వేరే ఇంకొకటి లేదు విల్లులోని సంతకం మీ తండ్రిగారిదేనంటారా ఆ ధర్మారావు తడబడుతూ చెప్పాడు యువరానర్ ఆ విల్లు ధర్మారావు చే పోర్జరీ చేయబడినట్లు నేను రూఢీగా చెప్పగలను బ్యాంకు సంతకము విల్లులోని సంతకమును కోర్టు వారు పరిశీలిస్తే యథార్థం బోధపడుతుంది కాకపోతే నిపుణ్ణి వద్దకు ఆ సంతకాలు రెండూ పంపవలసి ఉంటుంది చెప్పి తర్వాత మరి ఒక ఉత్తరమును తన జేబులో నుంచి తీసి చూపింది ఈ ఉత్తరంలోని దస్తూరి మీదవనా కాదు మీరు నాకు ఈ ఉత్తరమును వ్రాసి పంపలేదా లేదు ప్రమీల ఆ ఉత్తరమును ఎగ్జామ్ ఫైవ్ కింద దాఖలు చేస్తూ దయచేసి కోర్టు వారు ఫోర్ ఫైవ్ ఎగ్జిబిట్స్ను పోల్చి చూస్తే రెండు దస్తూరీలు ఒకటే అని తెలుసుకుంటారు ఈ సాక్షి నాకు పదివేలు లంచమిచ్చి రౌడి రంగయ్యను మరొకసారి జైలుకు పంపించి కక్ష తీర్చుకోదలచాడని గ్రహించగలరు దీనిని బట్టి లోగడు కూడా ఈ ధర్మారావు తన పలుకుబడిని డబ్బును ఖర్చు చేసి ముద్దాయిని జైలుకు పంపినట్లు తెలుస్తుంది అని వాదించింది ప్రాసిక్యూషన్ లాయర్ వెంటనే లేచాడు యువరానార్ ఈ వాదాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ముద్దాయి లాయర్ పోలీస్ శాఖను ఆ తాలూకు లాయర్స్ను అనుమానిస్తున్నారు ధర్మారావు తన పలుకుబడిని డబ్బును వినియోగించి పోలీసులను వశం చేసుకున్నాడనటం సాహసం ఇది న్యాయస్థానానికి కూడా అవమానం సహించరానిది నా వాదనకు అపార్థం తీయబడుతుంది డబ్బును పలుకుబడిని వినియోగించబడటం అంటే సాక్షులు విషయంలో కావచ్చు అనుకూలమైన రికార్డ్స్ సృష్టించుకునే విషయంలో కావచ్చు ఆ వాదనకు అపార్థాలు తీసి న్యాయస్థానము రెచ్చగొట్టడం అన్యాయం అక్రమం ఎస్ కార్యాన్ ప్రధాన న్యాయమూర్తి యొక్క హెచ్చరికతో ఉభయపక్షాలు చల్లారాయి ఆ తర్వాత పోలీస్ తరపు సాక్షిగా సంగీతం టీచర్ హాజరు పెట్టబడ్డాడు మీ పేరు ఏమిటి సార్ నాకు రెండు పేర్లున్నాయి ఒకటి ఈశ్వరబాబు రెండు భీమసింగ్ ప్రస్తుతం ఏ పేరుతో వ్యవహరించుకుంటున్నారు ఈశ్వరబాబు పేరుతో ధర్మారావు గారమ్మాయి నిర్మలకు సంగీతం చెబుతున్నారా చెబుతున్నాను ఎంతకాలం నుంచి సుమారు ఒక నెల నుంచి రౌడీ రంగయ్యను మీరు ఎరుగుదరా ఆ ఎలా కోరాపుట్టిలో పరిచయమైంది ఇక్కడకు వచ్చాక ఇంటి తగాదా విషయంలో నేను ధర్మారావుకు సహకరిస్తున్నానని అపోహపడ్డాడు నా మీద కత్తి కట్టాడు పది ఏడు అరవై మూడవ తేదీన ముద్దాయి మీరు మకాన్ చేసిన గదిలో దౌర్జన్యంగా ప్రవేశించి మిమ్మల్ని కత్తితో పొడిచి చంపాలని చూశాడా చూశాడు సార్ అప్పుడు మీరేం చేశారు పెద్దగా అరిచాను అప్పుడేమైంది ధర్మారావు గారు నా సహాయార్థం వచ్చారు వెంటనే పోలీసులు కూడా వచ్చారు ముద్దాయిచే బిగించబడిన గది తలుపులు విడగొట్టి నన్ను రక్షించారు ముద్దాయిని బంధించారు ధర్మారావు గారి ఇంటి తగాదా విషయం మీకేమైనా తెలుసా నాకేమీ తెలియదు ఆ తగాయిదా సందర్భంలో ఒకటి రెండు సార్లు ఆయనతో ఉన్నానంతే ఆ లాయరు తన ప్రశ్నలంతటితో ముగించాడు వెంటనే ప్రమీలాదేవి కసితో లేచి నిలబడింది మీకు రెండు పేర్లున్నాయని చెప్పారు అవి ఎందుకొచ్చాయి ఒకటి పెద్దలు పెట్టింది రెండవది నేను పెట్టుకుంది పెద్దలు పెట్టిన పేరేది భీమసింగ్ ఈశ్వరబాబుగా తరువాత మీరెందుకు మార్చుకున్నారు జవాబు లేదు జైలు శిక్ష అనుభవించినప్పుడు ఏ పేరు ముద్దాయి లాయరు లేచి ఆ ప్రశ్నను ఆటంకపరిచాడు ఏ పేరుతో శిక్ష పడిందో ఏ పేరుతో జైలులో ఉన్నాడో రికార్డులో ఉంది పోలీసులకు తెలుసు కోర్టు వారికి తెలుసు అందరికీ తెలిసిన సంగతిని ప్రశ్నించి సాక్షిని అవమానించటం చట్టవిరుద్ధం అక్రమం ఆ ప్రశ్నకు జవాబు చెప్పవలసిన అవసరం లేదు రైట్ చెప్పనవసరం లేదు ప్రమీలాదేవి అంగీకరించి తిరిగి మరొక ప్రశ్న నడిగింది మీరు ముద్దాయికి ఎప్పుడైనా యాభై ఇచ్చారా ఇచ్చాను దేనికి అవసరమని బతిమలాడాడు అదా లేక మీ జైలు విషయాలు బయటపెట్టకుండా ఉండటానికి లంచం ఇచ్చారా నేను లంచం లంచమేయలేదు ధర్మారావు గారు అమ్మాయికి పాఠం చెప్పినందుకు ఎంత ఇస్తారు యాభై అటువంటి యాభైలు ఇంకా ఎన్ని వస్తాయి మరో రెండు మొత్తం నూట యాభై రాబడిలో ఒక యాభై ఉచితంగా దానం చేశారు జవాబు లేదు మీకు వివాహం కాలేదా లేదు ఆది నుంచి బ్రహ్మచారిగానే ఉన్నారు అవును రాధారాణి అనే యువతితో మీకెప్పుడైనా పరిచయం ఉందా లేదు ఆమెతో మీరెప్పుడు మాట్లాడలేదా లేదు సాక్ష్యాన్ని మధ్యలో కట్ చేసినందుకు క్షమించండి ఎవరానర్ విన్నవించి ప్రమీలాదేవి ఆ వెను వెంటనే సాగర్చే గొనిరాబడిన వస్తాద్ వనమయను హాజరుపెట్టించింది నీ పేరు ఏమిటి జంకు లేకుండా ధైర్యంగా చెప్పు వస్తాది వనమయ్యా నీ కాపురం ఎక్కడా రాణి వీధి ఐదవ నెంబరు మీ వీధిలో హత్యగావించబడిన పంతులమ్మ నీకు తెలుసా తెలుసు హత్య విషయం నేనే మొట్టమొదటి పోలీసులకు తెలియజేయించాను అది సరే పంతులమ్మ పేరు నీకు తెలుసా తెలుసు రాధారాణి హత్యకు పది దినాల ముందు ఒక సైకిల్ మీద వచ్చిన వ్యక్తికి రాధారాణికి ఘర్షణ జరుగుతున్నప్పుడు నువ్వు సమీపంలో ఉండి గమనించావు గదా అవును గమనించాను ఆ సైకిల్ వ్యక్తి కనిపిస్తే తిరిగి గుర్తించగలవా ఆ గుర్తించగలను ఆ మనిషిని చూడు ఆనాడు రాధారాణితో మాట్లాడిన వ్యక్తి ఈయన అవునా ప్రమీలదేవి వస్తాద్కు టీచర్ భీమసింగ్ను చూపించి అడిగింది వస్తాద్ అతన్ని నిదానించి చూచి అవును ఈయనే కాని దుస్తులు వేరు సంకోచం లేకుండా చెప్పాడు రాధారాణితో అప్పుడు ఈయన ఏమన్నాడో నువ్వు విన్నావా విన్నాను ఏమన్నాడు భర్త ఉండగా ఆమె వితంతువనని చెప్పుకు తిరుగుతుందని అందువల్ల తను ఆమెపై కసి తీర్చుకుంటానని అన్నాడు ఆమె బదులు చెప్పిందా చెప్పింది ఏమని తనకు చావు ఎప్పుడైనా ఉన్నదేనని అప్పుడే చంపమని ముందుకొచ్చింది అప్పుడేమైంది పోలీసులతో నిండిన ఒక కారా మార్గాన రావటం వల్ల ఈ పెద్ద మనిషి ఎక్కి పారిపోయాడు అంతవరకే నాకు తెలుసు నిన్నటి రాత్రి నిన్ను నీ ఇంట్లో ఉంచి బయట ఎవరన్నా తాళాలు వేశారా వేశారు ఎవరు చెప్పలేను ప్రమీల ఆ సాక్ష్యమునంతటితో ముగించి టీచరు భీమసింగును తిరిగి ప్రశ్నించింది ఈ సాక్షి చెప్పిన అనుసరించి మీరు అంగీకరిస్తారా అంగీకరించను మనిషిని పోలిన మనుషులు అనేకమంది ఉండవచ్చు రాధారాణి ఎవరో ఆమెతో మాట్లాడిన మనిషి ఎవరో మాత్రం తెలియదు ప్రమీల అతన్ని ప్రశ్నించడం విరమించగానే ప్రాసిక్యూషన్ లాయర్ వస్తాద్ వనమయను క్రాస్ చేశాడు నువ్వు ఆనాడు రాధారాణిని బెదిరిస్తున్నట్లుగా చెప్పావు కదా అది రాత్రికాలమా పగటికాలమా పట్టపగలు ఎన్ని గంటలపై ఉంటుంది గుర్తులేదు వారి సంభాషణ వివరాలు గుర్తున్నాయి కానీ అప్పటి టైం గుర్తులేదు లేదు ఆ ఇద్దరికీ తర్కం జరిగినప్పుడు నువ్వెంత దూరంలో ఉన్నావు రెండు మూడు గజాల దూరంలో రెండా మూడా సరిగా చెప్పలేను రాధారాణి భర్త ఆ మాట్లాడిన వ్యక్తి అని నువ్వు చెప్పగలవా చెప్పలేను ఆ సంభాషణలో ఆ మాట రాలేదా రాలేదు కోర్టునుద్దేశించి యువరానర్ నా కేసుకు ఒక్క పాయింట్ చాలు ప్రాసిక్యూషన్ లాయర్ కూర్చున్నాడు ప్రమీలాదేవి తర్వాత కోర్టు వారి అనుమతి పొంది హత్య జరిగిన నాటి రాత్రి కళ్ళారా చూసిన నలభై రెండు సాక్షులను హాజరు పెట్టి ప్రశ్నించింది ఈ టీచరే ఆనాడు తాము చూసిన వ్యక్తి అని ఒక్కరూ చెప్పలేకపోయారు చీకటి కావటం వల్ల ఆ మనిషిని గుర్తించలేదన్నారు ఎవరో మనిషి కత్తిపట్టుకుని పంతులమ్మను వెంటాడించినట్లు ఆమె ఇంట్లో దూరి ఆమెను ఆరుసార్లు పొడవటం తాము చూసినట్లు మాత్రమే చెప్పగలిగారు టీచర్ భీమసింగ్ హంతకుడని రుజువు కాకపోవటం వల్ల అతని మీద కేసు లేకుండా పోయింది తర్వాత రంగయ్య విషయంలో కూడా ఆ సాక్షులు అదే విధంగా చెప్పారు అతను కూడా నేరం చేసినట్లు రుజువు కాలేదు ఒకే చార్జీ మాత్రం రౌడీ రంగయ్య మీద నిలబడి ఉంది టీచర్ను హత్యా ప్రయత్నం చేయటం ధర్మారావు గారిని దురాక్రమణం చేయటం సివిల్ నేచర్ కాబట్టి ఈ కోర్టులో ఆ పాయింట్కు అవకాశం లేదు హత్యా ప్రయత్నం కేసు మాత్రం విశ్రాంతి తర్వాత రెండు గంటలకు చెప్పి న్యాయమూర్తులు తమ స్థానంలో నుంచి దిగిపోయారు టీచర్ భీమసింగ్ తన మీద కేసు లేకుండా పోయినందుకు సంతోషంతో పరవండు తొక్కుతూ కోర్టులో నుంచి పరిగెత్తాడు రౌడీరంగాయ్ హత్యా ప్రయత్నం కేసు చాలా వరకు రుజువైంది అతనికి శిక్ష పడుతుందని అందరూ అనుకున్నారు విరామానికి అనంతరం తిరిగి కేసు ప్రారంభించబడింది తరపు సాక్షిగా రాధమ్మ హాజరు పెట్టబడింది ఆమెతో ఐదుగురు బిడ్డలు వచ్చి న్యాయస్థానంలో హాజరైనారు ప్రమీలాదేవి రాధమ్మను ప్రశ్నించింది మీ పేరు రాధమ్మ మీకెందరు సంతానం కనిపిస్తున్న ఈ ఐదుగురు ధర్మారావు మీకేమవుతారు అన్నగారు మీ భర్త ఎంత ఎంతకాలమైంది ఐదేళ్లు దాటింది అప్పటి నుంచి ఎవరి పోషవర్గంలో ఉంటున్నారు కొంతకాలం మా తండ్రిగారి పోషవర్గంలో తర్వాత ఆయన నాకిచ్చిన ఇంటి బాడుగ వల్ల ఆ ఇంటిని ఆయన ఏ విధంగా ఇచ్చారు వ్రాసినట్లు చెప్పేవారు మా అన్నగారుందుకు భిన్నంగా నడిచి మీపై ఎటువంటి దౌర్జన్య చర్యలు జరిపారు మా నాన్నగారు పోయిన కొన్నాళ్లకు నన్న ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు రౌడీ రంగయ్యను మీరే విధంగా ఎరుగుదురు ఆ సందర్భంలోనే రౌడీ రంగయ్య నాకు సహకరించాలని చూచి జైలు పాలయ్యాడు అతను లేడు కదా అని మా అన్నగారు నన్న నా ఇంట్లో ఉండకుండా చేశాడు రంగయ్య తిరిగి జైలు నుంచి వచ్చాక ఏం జరిగింది అతను నేను పిల్లలు పడుతున్న అవస్థలు చూచి జాలిపడ్డాడు ఏం తిప్పలు పడ్డాడో యథాప్రకారం నన్ను నా పిల్లల్ని నా ఇంట్లో చేర్చాడు అందువల్ల మా అన్నగారు రంగయ్య మీద కూడా కత్తికట్టారు రంగయ్యకు మీపై అంత అభిమానం ఏర్పడడానికి కారణమేమిటి మా తండ్రిగారు బ్రతికి ఉన్నప్పటి నుంచి రంగయ్యకు మా కుటుంబం పరిస్థితులు తెలుసు ఆ ఇల్లు నా పోషణా నిమిత్తం మా నాన్నగారు విల్లులో రాసిన సంగతి కూడా రంగయ్యకు తెలుసు అందువల్ల కనికరించి సహకరించాడు ప్రమేళ ఇంకా ప్రశ్నలు వేయబోతుండగా ప్రధాన న్యాయమూర్తి వారించి ఈ విషయంలో మీరు శ్రమపడవలసింది లేదు మేడం చేవ్రాత నిపుణులు ఆ విల్లు ధర్మారావు పోర్జరీ చేయబడినట్లు నిర్ణయించారు ఆ సంతకం తండ్రి శ్రీనివాసరావు గారిది కాదని మీరు దాఖలు చేసిన బ్యాంక్ నమూనా సంతకాల ద్వారా రుజువైంది ఈ సందర్భంలో ధర్మారావు దోషి రౌడీ రంగయ్య యొక్క హత్యాప్రయత్నముల గురించి విచారించండి అనటం వల్ల వకీలు ప్రమీణాదేవి వెంటనే రౌడీ రంగయ్యను రావించి ప్రశ్నించింది నీ పేరు రంగయ్య అవునా చిత్తం నువ్వు ధర్మారావు గారిని ఎలా ఎరుగుదువు వారి తండ్రి కాలం నుంచి ఆ కుటుంబం నాకు తెలుసు శ్రీనివాసరావు గారిని ఎప్పుడైనా కలుసుకునేవాడువా చిత్తం తరచూ కలుసుకుంటూ ఉండేవాడిని అవసరమైన చిన్న పని పెద్ద పని ఏదైనా ఉంటే నా చేత చేయించేవారు ఆయన చనిపోయే ముందు ఒక విల్లు వ్రాసినట్లు నీకు తెలుసా తెలుసునండి అందులో నా సాక్షి సంతకం కూడా ఉంది ప్రమీల వెంటనే ఆ బిల్లును న్యాయమూర్తికి చూపుతూ యువరానర్ ఈ విల్లు ధర్మారావు చే పోర్జరీ చేయబడింది కాబట్టి ఇందులో రంగయ్య చేవ్రాలు లేదు కోర్టువారు చిత్తగించాలి హెచ్చరించి రంగయ్యను తిరిగి ప్రశ్నించింది తన ఇళ్లలో ఒకటి కూతురు రాధమ్మకు చెందాలని శ్రీనివాసరావు ఉదహరించారు ఆ ఇల్లు ఏది ప్రస్తుతం ఆవిడ కాపురుముంటూ ఉన్నదే సంగీత గాయకుడు భీమసింగ్తో నీకెలా పరిచయం అతడు నాకు దూరపు బంధువు కానీ ఆ సంగతి అతనికి తెలియదు అతని భార్య రాధామణి నాకు వేలు విడిచిన మేనమామకు వేలు విడిచిన మేనకూడలు ఆమె పెళ్లికి నేను వెళ్ళాను భీమసింగు రాధారాణి భార్యభర్తలన్నమాట అవును ఆమె అతనితో హైదరాబాద్లో కాపురం చేసేటప్పుడు తాగి వచ్చి భార్యను కొట్టి తిట్టి నానా హింసలు పెట్టేవాడని రాధమ్మ నాకు రెండు మూడు సార్లు ఉత్తరాలు కూడా రాసింది ఆ ఉత్తరాలు ఇప్పుడు మీ దగ్గర హాజరుగా ఉన్నాయా రెండు మాత్రమున్నాయి వాటిని కోర్టులో దాఖలు చేస్తారా రంగయ్య ఆ వెనువెంటనే కోర్టు జేబులో నుంచి ఆ రెండు ఉత్తరాలు తీసి ప్రమీలాదేవికిచ్చాడు ఆమె వాటిని కోర్టులో దాఖలు చేసింది టీచర్ భీమసింగ్ నీకెప్పుడైనా ఏమాత్రమైనా డబ్బిచ్చాడా ఇచ్చాడు ఒకనాడు బీచ్లో హఠాత్తుగా కనిపించాడు చీకట్లో నేను వెంటనే గుర్తించలేకపోయాను అనుమానంతో సమీపించి పలకరించాను తను భీమసింగ్ కాదని తన పేరు ఈశ్వరబాబని నన్ను దబాయించి వెళ్ళిపోయాడు నేనే పొరబడి ఉండవచ్చుననుకున్నాను అయినా అనుమానం పీకటం వల్ల అనుసరించాను అతను ధర్మారావు గారి ఇంట్లో ప్రవేశించటం చూశాను ఆ మర్నాటి పగలు ఆ ఇంటి సమీపంలో భీమసింగ్ను తిరిగి చూశాను ఈసారి బాగా గుర్తించి అడిగాను కాదనలేకపోయాడు తను గౌరవంగా బ్రతుకుతున్నట్లు జైలు విషయం బయటపెట్టి తన భవిష్యత్తు పాడు చేయవద్దని బ్రతిమాలుకుని యాభై రూపాయలిచ్చాడు అతని భార్య రాధామణి ఎలా ఉందో అడగాలనుకున్నాను కానీ అతను అవకాశం ఇవ్వకుండా తొందరపడుతున్నట్లు అనుమానం కలిగింది అంతేగాక పంతులమ్మగా వ్యవహరించబడుతూ హత్యగావించబడిన యువతి పేరు రాధారాణి అని తెలియటం వల్ల అతనిని నిలదీసి అడగాలని నిశ్చయించుకున్నాను ఆ ఉద్దేశంతో పది ఏడు అరవై మూడో తేదీ రాత్రి అతనుండే రూమ్కు వెళ్లాను నాకు తెలిసిన రా రాధారాణి గురించి అడిగాను తానామెను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు భర్తగా ఉండే తను బ్రతికుండగానే ఆమె తన వితంతువునని చెప్పుకుంటూ ఇచ్చానుసారం సంచరించటమును చూసి తను సహించలేకపోయాడని ఆవేశం వల్ల హత్య చేశాడని చెప్పాడు ఆ మాటలే కాగితం మీద రాసి ఇవ్వమన్నాను నిరాకరించాడు సాక్ష్యం లేని తన హత్యా నేరం రుజువు కాదని తన్నెవరూ ఏమీ చేయలేని సందర్భంలో నేరం ఒప్పుకుంటూ కాగితం రాసి ఇవ్వటం జరగదని చెప్పాడు నాకు ఆగ్రహం వచ్చి కత్తి చూపించి బెదిరించిన మాట నిజం ఇద్దరికి పెనుగులాట జరిగింది అతను కేకులు పెట్టాడు ధర్మారావు పోలీసులతో ప్రవేశించాడు అందరూ కలిసి నన్ను బంధించారు ప్రమీలాదేవి ప్రశ్నించటం అంతటితో విరమించింది పోలీస్ లాయర్ రంగయ్యను క్రాస్ చేశారు నువ్వు టీచర్ భీమసింగ్ను హత్య చేయబోయినట్లు ఒప్పుకుంటావా హత్య చేయటం నా సంకల్పం కాదు బెదిరించి అతను అంగీకరించిన నేరమును రికార్డు చేయించడం కోసం ప్రయత్నించాను రాధమ్మకు నీకు ఎటువంటి సంబంధం ఉంది తండ్రి కుమార్తెల ఉంది పోలీసులు సంబంధించిన నాటి రాత్రి నువ్వు ఎక్కడ దొరికావు రాధమ్మ ఇంట్లో అంతవరకు బయట అరుగు మీద పడుకున్నాను వర్షంలో తడిసిపోవటం వల్ల ఆమె నన్ను నిర్బంధం చేసి లోన పడుకోవటానికి జాగా ఇచ్చింది నీ మఖం కూడా ఆ ఇంట్లోనేగా కాదు ధర్మారావు తన ముఠాతో వచ్చి ఆమెను దౌర్జన్యంగా ఇల్లు ఖాళీ చేయించకుండా కాపాడడం కోసం నేను తరచూ ఆ ఇంటి దగ్గర ఉంటూ దిక్కిలేని ఆ తల్లి బిడ్డల్ని కాపాడుతున్నాను అతను అడిగే ప్రశ్నలన్నీ విని ప్రధాన న్యాయమూర్తి అన్నారు అడిగే ప్రశ్నల్లో కొత్త పాయింట్ కనిపించడం లేదు లాయర్ కాలం వృధా అవుతుంది పంతులమ్మను హత్య చేసినవాడు టీచర్ భీమసింగ్ అనే ఓకో కొత్త విషయం వచ్చింది ఆమె అతని భార్య అవునా కాదా అనే సమస్యను ఆమె రంగయ్యకు రాసిన ఉత్తరాలు పరిష్కరిస్తున్నాయి అంతేగాక అతను భార్యను హింసలు పెట్టినట్లు కూడా ఆ ఉత్తరాలు రుజువు చేస్తున్నాయి అందువల్ల టీచర్ భీమసింగ్ను బంధించి అతని మీద హత్యానేరానికి షీట్ ఫైల్ చేయండి న్యాయమూర్తి ఆ విధంగా అనటమే తడువుగా ప్రమీలాదేవి అత్యుత్సాహంతో భీమసింగ్ భీమసింగ్ ఎక్కడా కోర్టు వారి ఆజ్ఞ ప్రకారం అతనిని బంధించండి కేకులు పెట్టింది కానీ భీమసింగ్ ఎక్కడున్నాడు ఏమైనాడు అతని కోసం అందరూ తలోవైపు పరిగెత్తారు కథ అడ్డం తిరగడం చూసి ధర్మారావు తెల్లపోయాడు నిర్మల నిర్మల పట్టలేని సంతోషంతో ఆపుకోలేని ఆవేశంతో అరుచుకుంటూ టీచర్ భీమసింగ్ నాలుగేసి మెట్లకు ఒక అంగ వేసుకుంటూ నిర్మల ఉండే మేడమీదికి పరిగెత్తాడు ఆమె తన పడక గదిలో వికల మనస్కురాలై పాన్పుపై ఉండి భీమసింగ్ను చూడటంతోనే తుల్లిపడి లేచి కూర్చుంది తోక తొక్కిన తాచులాగా కొడుతూ అతని వైపు చూసింది సంతోష పారవస్యంలో మునిగి ఉన్న సింగ్ ఆమె స్థితిని గమనించకుండా ప్రేయసి మై డార్లింగ్ నా మీద కేసు కొట్టేశారు నేను నిర్దోషిణని విడుదల చేశారు ఈ సంతోష వార్త నీకు చెప్పాలని పరిగెత్తుకొచ్చాను అందుకు ఒక్క ముద్దు ఆమె పార్కును సమీపించబోయినప్పుడు నిర్మల కళ్ళంట నిప్పులు రాలిస్తూ అక్కడే ఆవు దగ్గరకొచ్చావంటే మాట దక్కదు భయంకర రూపమును దాల్చి గర్జించింది సింగ్ నిలుగునా నీరయ్యాడు నిర్గాంతపోయాడు నిర్మల గంపడాశతో వచ్చిన నన్నెందికిలా కూలదొస్తావు కేసు కొట్టేసిన ఈ సంతోష సమయంలో మనమెంత ఆనందంగా ఉండాలి అతను కైపెక్కిన కామంతో తిరిగి ముందుకొచ్చి ఆమెను పట్టుకోబోయాడు దగ్గరకొచ్చావంటే మాట దక్కదు నువ్వు నన్ను ప్రేమించావు పెళ్లాడతానని మాట ఇచ్చావు ఇప్పుడిలా మనసెందుకు మార్చుకున్నావు నా మాట నమ్మకం లేకపోతే కోర్టుకు వెళ్లి విచారించు నేనెటువంటి నేరం చెయ్యలేదని నిర్ణయించి విడుదల చేశారు చీ నీచుడా కోర్టుకు కళ్ళు లేకపోతే నాకులేవా బంగారం లాంటి పంతులమ్మ జీవితం నాశనం చేసింది నువ్వు కాదా నిర్దాక్షణంగా ఆమెను హత్య చేసిన ఘోరపాపివి నువ్వు కాదా సింగ్ మొదట ఆమె అంటున్న మాటలకు ఆశ్చర్యపోయాడు వెంటనే తన విభ్రాంతిని నవ్వులోకి మార్చి విరగబడి నవ్వుతూ నువ్వు చాలా అమాయకురాలివి కోర్టు వారి తీర్పు మీద కూడా నమ్మకం లేదా కోర్టులో సంగతి నాకు చెప్పకు అక్కడ న్యాయం అన్యాయమవుతుంది అన్యాయం న్యాయం కావటానికి కూడా అవకాశాలున్నాయి పంతులమ్మ నీ భార్య కాదా ఆమెను హత్య చేసింది నువ్వు కాదా అలాగని నీకెవరు చెప్పారు ఎవరో చెప్పటం కాదు నువ్వు ఆ రాత్రి రంగయ్యతో చెప్పిన మాటలు నేను స్పష్టంగా విన్నాను ఓ అదా అప్పుడు ఆ రంగయ్యను ఏదో అంటే ఆ మాటలు పట్టుకుని కూర్చుంటావా పిచ్చిదానా అటువంటి తెలుగు తక్కువ ఆలోచనలు మనసులో పెట్టుకోకు నన్ను చేపట్టి మధురాతి మధురమయం కావలసిన జీవితమును దుమ్ముపాలు చేసుకోకు చీ నీచుడా పాపి హంతకుడా అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్యను హత్య చేసిన నీ పాపానికి నిష్కృతి లేదు న్యాయస్థానమును ఏమరిచినంత మాత్రంలో దాటిపోయాననుకోకు భగవంతుడు నీ అపరాధాన్ని గవంత కన్నుతో చూశాడు ఏనాడైనా నీకు శిక్ష తప్పదు ఒకసారి జైలు పాలై రెండోసారి ఉరుకమ్మవు నెక్కవలసిన వాడవు దాటిపోయినందుకు సంతోషపడుకు నిర్మలా సహనం వహించిన కొద్దీ నీ పేలాపన ఎక్కువవుతుంది ఇక క్షమించను ఏం చేస్తావు చెప్పడం కాదు చేసి చూపిస్తాను నువ్వు మనసు మార్చుకుని నన్ను భర్తగా స్వీకరించకపోయినంత మాత్రంలో నాకు చెడిపోయింది లేదు నీలాంటి లావణ్యవతులు నాకు కోటిమంది లభ్యమవుతారు అయినా నిన్ను వదిలిపెడతానని భ్రాంతి పడకు నువ్వు చేసేదేమిటి మాట ఇచ్చావు కాబట్టి నీ యవ్వనం నాకు హక్కు నన్ను ప్రేమించినట్లు చెప్పావు కాబట్టి నీ సౌందర్యం నా సత్తు నా మధురగానము నాలకించి తన్మయురాలు వయ్యావు అవును నువ్వు హంతకుడువని తెలియనప్పుడు నీ పాపం బద్దలు కానప్పుడు నిన్ను ప్రేమించాను నువ్వు దేవుడు అనుకుని పూజించాలనుకున్నాను నా ఇష్టం లేకపోయినా నీతో పరారి కావటానికి సైతం సంసిద్ధమయ్యాను నువ్వు దారుణ హత్యలు చేసే మహా పాపివని తెలిసాక నాలోని అమృత ప్రేమ విషబిందువులాగా మారిపోయింది తొంటరి పని చేశావంటే నీ పాలిట కాల సర్పమునై వేస్తాను జాగ్రత్త నిర్మల భయంకర రూపం దాల్చింది అటువంటి ఆమె ముఖంలో అంతకు ముందెన్నడు చూసి ఉండలేదు అయినా ముండె ధైర్యం వహించాడు నీ ఇక్కడ ఎవరు జంకరు నన్ను వివాహమాడటానికి నువ్వు నిరాకరించినా ఛీ పాపి ఆ మాట ఎత్తకు జన్మ జన్మలకు నీ ముఖాన్ని నాకు చూపించకు వెళ్ళిపో నేనెక్కడికి పోతాను నువ్వు నాదనవు పాల పొంగు లాంటి నీ యవ్వనాన్ని తీరా అనుభవించకుండా నీ సౌందర్య మసుదను గోలకుండా నేనెక్కడికి పోను మీ నాన్నగారిప్పుడు వస్తారని కూడా భయం లేదు నా కామతృష్ణను తీర్చుకోవటానికింతకంటే మంచి సమయం దొరకదు నీ నీ లావణ్య యవ్వనాలు అనుభవించి పీల్చి పిప్పి చేసేదాకా నిన్ను వదిలిపెడతాననుకోవటం సర్వకల్లా అంటూనే అతను పడాలున ఆ గది తలుపులు మూసి గొల్లం పెట్టాడు ఏయ్ ఏమిటా సాహసం నిర్మల పాన్పు మీద నుంచి కింది కురికింది అతను వెంటనే జేబులో నుంచి పదునైన చాకు తీశాడు రంగయ్య ఇందుకే కాబోలు ఈ కత్రి నాకు దక్కనిచ్చాడు ఎదురు చెప్పావంటే ఏమవుతుందో తెలుసా మర్యాదగా వచ్చి పాంపు మీద పడుకో అందించే ఆనందం అనుభవించు సింగ్ ఆమెను పట్టుకున్నప్పుడు ఆమె బలం బలంకొద్ది పెనుగలాడింది నీ పాపం మీక బద్దలయ్యే సమయం వచ్చింది వదులు నన్ను వదులు కావలసిన పని అయినాక నీ ఇష్టం నా కంఠంలో ప్రాణముండగా ఉండగానే నిన్ను కసితీరా అనుభవిస్తాను రెండో పురుషుడికి నువ్వు పనికి రాకుండా చేయకపోతే నా పేరు సింగు కాదు అతను పశుబలంతో ఆమె నెత్తి పాన్పు మీద వేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు ఆమె లొంగకుండా కాళ్లతోనూ చేతులతోనూ కొట్టి తన్ని నిరోధించుకుంటుంది తొడిగిన సిల్క్ జాకెట్ చిరిగి వాలికలయ్యింది కట్టిన పావడ ముక్కలైంది మీది వల్లెవాటు జారి కింద పడింది అయినా ఆమె తన్ను తాను మరిచి ఆవేశంతో పెనుగులాడుతూ ఒకే సమయంలో అతని చేతిలోని కత్తిని తానందుకోగలిగింది కత్తి చేతికి రావటమే తడువుగా అవతరించిన కాలిమూర్తిలాగా విజృంభించి అతని గుండెల్లో ఒక పోటు కంఠంలో ఒక పోటు బలం కొద్దీ పొడిచింది ఆమెకు చేతుల నిండా ఒంటి నిండా రక్తం చెమ్మింది సింగి రెండు గాయాలు రెండు చేతులలోనూ అదిమి పట్టుకుని ఆహా నిర్మల అన్నంత పని చేశావు నన్ను వరించి నాతో ప్రేమ స్వర్గమును పరిపాలిస్తావనుకున్న నువ్వే నా పాలిట కాలసర్పంగా అవతరించి కాటు వేశావా అబ్బా అతనిక మాట్లాడలేకపోయాడు ఒంటినిండా చేతుల నిండా చిమ్మిన భయంకర రక్తపాతమును చూసినప్పుడు నిర్మల కళ్ళు చీకట్లు కమ్మాయి ఒళ్ళు తెలియలేదు ఆమెకప్పుడు శరీరం కంపించింది ఆలోచన పాలుపోలేదు భయకంపాలతో చేతిలోని కత్తినైనా జారు విడవకుండా మెట్లు దిగి మేడ కిందికి పరిగెత్తింది ఆ చిరిగిన దుస్తులతోనూ రక్తంతో తడిసిన అవయవాలతోనూ వీధిని బడి పరుగులెత్తింది ఆమెను చూసిన మార్గస్థులు ఉన్మాదియో మతి చెడినదో అని భ్రాంతిపడి అనుసరించారు ఆమె నురువలు కక్కుతూ ఆయాసంతో కొద్ది క్షణాల్లోనే న్యాయస్థానం పోయి చేరింది ధర్మారావు ఆమెను చూడగానే ఎదురు పరికెత్తి హా ఈ ఘోరమంతా ఏమిటి నిర్మల హత్య చేశావా ఎవరిని కారు సిద్ధంగా ఉంది పారిపోదాం పదా హెచ్చరించి లాక్కుపోవాలని చూశాడు కానీ అప్పటికే ఆమెను కొందరు పోలీస్ అధికారులు చూశారు నాన్న పారిపోయేదానికి ఇక్కడికి రాలేదు నా నేరం న్యాయస్థానంలో ఒప్పుకుంటాను ఉరుశిక్ష అనుభవిస్తాను అంటూనే నిర్మల రెండు అడుగుల్లో న్యాయస్థానం ఎదుటి కురికింది ఎంత వెతికినా సింగ్ కనిపించలేదని పోలీసు భటులు చెబుతున్న వార్త నాలకిస్తున్న న్యాయమూర్తులు ఇతరోద్యోగులు నిర్మల యొక్క తీరును రక్తంలో తడిసిన ఆమె అవయవాలను చిరిగి నాలికలై ఉన్న దుస్తులను చేతిలోని కత్తిని చూసి విభ్రాంతులైనారు ఆమె నిజంగా ఉన్మాదిని ఏమో అనుకున్నారు టీచర్ సింగ్ను హత్య చేశాను శీలరక్షణ కోసం నేనే ఈ కత్తితోనే అతన్ని చంపాను ఒగుర్చుకుంటూ చెప్పింది ఎక్కడ చంపావు న్యాయమూర్తి ఆదుర్తిగా అడిగాడు మా ఇంట్లోనే నా పడక గదిలో నన్ను దౌర్జన్యంగా పట్టుకుని శీలభంగం చేయిపోయాడు ఈ విచారణ తర్వాత జరుగుతుంది తర్వాత కొందరు వెళ్ళి ఆ మృత కళేబరాన్ని ఇక్కడకు చేర్చండి ప్రధాన న్యాయమూర్తి ఆజ్ఞాపించగానే కొందరు పోలీసు ఉద్యోగులు కార్ల మీద ధర్మారావు గారింటికి పరిగెత్తారు నువ్వు కొద్ది క్షణాలు మాట్లాడకుండా విశ్రాంతిగా కూర్చో న్యాయమూర్తి ధర్మారావుకు సంజ్ఞ చేయగా అతను కుమార్తెను దగ్గరగా తీసుకుని ఆమె చేతిలోని కత్తిని తీసుకొచ్చాడు ఆమెకు ధైర్యవచనాలు చెప్పి సేద తీరుస్తున్న సమయంలో పోలీసులు ప్రాణవాశిష్ఠుడై ఉన్న సింగ్ను తీసుకొచ్చి న్యాయస్థానంలో న్యాయమూర్తుల ఎదుట చేర్చారు సింగ్ గాయాల నుంచి రక్తం కాచుకుంటూ నా భార్య రాధామణిని నేనే హత్య చేశాను కోర్టు కన్ను కప్పి దాటిపోయినా నా పాప ఫలం నాకు తప్పలేదు కామంతో కళ్ళు మూసుకుని నిర్మలను శీలభంగం చేయాలని పశుబలంతో ప్రయత్నించాను నన్ను ప్రేమించి నాతో సర్గ సౌఖ్యాలు అనుభవించాలనుకున్న నా ప్రియరాలే నా పాలిట కాలసర్పంగా అవతరించి అవతరించి కాటువేసింది కాలసర్పమే కాటువేసింది అతను ఆఖరు మాటలు చెప్పి శాశ్వతంగా కన్నుమూశాడు ప్రధాన న్యాయమూర్తి ఆ మాటలు స్వయంగా రికార్డు చేశారు వెంటనే ఇరువురు డాక్టర్లు రావించబడి సింగ్ శరీరాన్ని పరిశీలించి అతను మృతుడైనట్లు నిర్ధారణ చేశారు శవం ఆ తావులో నుంచి తొలగించబడింది జరిగిన ఘోరానికి ధర్మారావు కొయ్యబారి నిలుచున్నాడు వకీలు ప్రమీలాదేవి ముందుకొచ్చి యువరానర్ చివరి వరకు సత్యం దాగలేదు జరిగిన దానిని బట్టి సర్వము తెలుస్తున్నది విరామకాలానికి పూర్వం టీచర్ సింగ్ అపరాధం చేయలేదని కోర్టు వారు ప్రకటించడంతో అతను సంతోష పరవసుడై ప్రియురాలిక ఆ వార్త చెప్పడం కోసం పరిగెత్తి ఉంటాడు అటు ఇరువురికి సంఘర్షణ జరిగింది చెబుతుండగా సంఘర్షణకు కారణం న్యాయమూర్తి ప్రశ్నించాడు దయచేసి ఆ కారణమును నన్ను చెప్పనీయండి నిర్మల ముందుకొచ్చింది ఆమె స్టేట్మెంటును కోర్టు వారు ఆమోదించారు ఆమె జరిగిన వివరణమునందటినీ వివరిస్తూ అంతక్రితం ఆ మహాపాపి టీచర్ సింగ్ రౌడీ రంగయ్యతో తన గదిలో ఉండి చెప్పిన మాటలు నేను యువతల నుండి నా చెవులతో నేను స్వయంగా విన్నాను రాధారాణి తన భార్య అయిన మాట నిజమని ఆమె వితంతువునని ప్రకటించుకుంటూ జీవితమును గడపటమును తను సహించలేకపోయాడని అందుకే ఆమెను హత్య చేశాడని చెప్పాడు పంతులమ్మపై నాకు మాతృభావమూ గురుభావమూ ఉన్నాయి ఆమె దారుణ మరణ వార్త తెలిసినప్పటి నుంచి నేను అధోలోకానికి కుంగిపోయాను టీచర్ సింగ్ను నేనెంతవరకు ప్రేమించి పెళ్లాడదలుచుకున్న మాట నిజమే కానీ భార్యను చంపిన హంతకుడు అతనే అని తెలియగానే నా మనసు మారిపోయింది జన్మ జన్మలకు ఆ దుర్మార్గుని చూడకూడదని నిశ్చయించుకున్నాను అరగంట క్రితం అతను కోర్టు నుంచి పరుగెత్తుకు వచ్చి నా పడకగదిలో ప్రవేశించి తను నిరపరాధిగా కోర్టు వారు నిర్ణయించి విడుదల చేసినట్లు చెప్పాడు తను రంగయ్యతో చెప్పిన మాటలు నేను వినిన యథార్థం అతనికి తెలియదు అప్పుడు ఆ పాపి ముఖం చూడటానికి నాకు పరమ అసహ్యం కలిగింది నా కళ్ళ ఎదుట నుంచి పొమ్మన్నాను అతను హంతకుడుగా నాకు తెలిసిన సంగతి చెప్పాను జన్మలో తన ముఖం నాకు చూపించవద్దని తోలనాడాను ఆ మీదట అతను దౌర్జన్యంతో నన్ను మౌనభంగం చేయటానికి పూనుకొని జేబులో నుంచి కత్తి తీసి బెదిరించాడు నేను బెదరుకుండా పెనుగులాడి ఆ కత్తి దక్కించుకుని శీల రక్షణ కోసం అతని కత్తితోనే అతనిని పొడిచి చంపవలసి వచ్చింది ఆమె చెప్పదలుచుకున్న దానిని చెప్పి ముగించింది ఆ మీదట పక్షాల లాయర్లు ఆర్గ్యుమెంట్స్ చెప్పమనవసరం లేకుండానే ప్రధాన న్యాయమూర్తి జూరీలతో సంప్రదించి వెంటనే తీర్పు చెప్పారు ఈ కేసులో న్యాయ విచారణ పూర్తిగా జరిగినప్పటికీ టీచర్ భీమసింగ్ హత్యానేరం రుజువు కాలేదు నలభై ఇద్దరు సాక్షులతో అతనే నేరం చేసినట్లు ఒక్కరూ చెప్పలేకపోయారు అయినప్పటికీ ఒక గౌరవ కుటుంబంలోని కన్యను శీలభంగం చేసే ప్రయత్నంలో ఆమె చేతని హత్య గావించబడిన భీమసింగ్ తను భార్య రాధామణిని హత్య చేసినట్లు స్వయంగా మరణ వాగ్మూలం ఇచ్చాడు కాబట్టి సదరు హత్యా నేరానికి ఇతరులెవరూ బాధులు కారని నిర్ణయించడమైనది మాన సంరక్షణ ప్రయత్నంలో మిస్ నిర్మల గావించిన హత్య చట్టప్రకారం అపరాధంగా పరిగణింపబడలేదు తర్వాత రంగయ్య చేసిన కొన్ని నేరాలు శిక్షార్హములే అయినప్పటికీ విలువగల సాక్ష్యం లేకపోవటం వల్ల అతనిపై తేబడిన ఆరోపణలు రద్దు చేయబడినవి ఈ కేసులో మూడవ ముద్దాయిగా నిలబడిన ధర్మారావు తండ్రిగారు వ్రాసిన అసలు విల్లును మరుగుపరిచి ఆ స్థానంలో మరి యొక్క పోర్జరీ విల్లును ఉంచి ఉత్తమురాలైన స్వంత చెల్లెలకు ద్రోహం తలపెట్టడమే కాక న్యాయస్థానమును సైతం మభ్యపరచడానికి ప్రయత్నించినట్లు వకీలు ప్రమేళాదేవి దాఖలు చేసిన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎగ్జిబిట్ల ద్వారా రుజువు చేయగలిగారు ఈ నేరానికి మిస్టర్ ధర్మారావుకు ఐదు సంవత్సరాలు కఠిన శిక్ష విధిస్తూ మిగిలిన వారిపై ఎటువంటి ఆరోపణలు లేకుండా విడుదల చేయడమైనది తీర్పు చెప్పడం అవగానే ప్రధాన న్యాయమూర్తి జూరీలు తమ తమ స్థానంలో నుంచి తొలగిపోయారు వకీలు ప్రమీలాదేవి నిర్మలను సమీపించి కోర్టు వారి దృష్టికి అందరి అపరాధం నువ్వు పట్టి ఇచ్చావు నీ మూలంగా నిర్దోషులు రక్షించబడ్డారు న్యాయస్థానం తరపున నిరపరాధుల తరపున నీకు కృతజ్ఞత తెలుపుతున్నాము రక్తంతో తడిసిన ఆమె రెండు చేతులు పట్టుకుని ముద్దాడింది బొడల బంధించబడి గొనిపోవబడుతున్న తండ్రి దగ్గరకు పరిగెత్తి నిర్మల కంటతడి పెట్టుకుంటూ ఉండగా అమ్మా నా కోసం నువ్వెంత మాత్రమూ విచారించకు నేను చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తే కానీ పరిహారం లేదని స్వానుభవం వల్ల తెలుసుకున్నాను ఐదేళ్లు శిక్ష అనుభవించి తిరిగి వస్తాను అంతవరకు అత్తయ్య రాధమ్మను పిల్లల్ని తీసుకొచ్చి మన ఇంట్లోనే ఉంచుకుని ఆదరించు ఇంటి ఆడపడుచుని పెట్టిన ఉసురు ఊరుకునే పోలేదు పోదు ఇక నుంచైనా ఆమె మనసును కష్టం లేకుండా చేయాలి చెబుతుండగానే భటులు ధర్మారావు నా తావులో నుంచి గునిపోయారు రౌడీ రంగయ్య వకీలును సమీపించి తల్లి మీ దయ వల్ల మరోసారి పోకుండా తప్పించారు అంటూ నమస్కరించాడు ధర్మం కోసము పరోపకారము నిమిత్తము నువ్వు పడిన కష్టాలు భగవంతుడు చూస్తూనే ఉంటాడు నీలాంటి వాళ్ల మైత్రి మాకు తప్పకుండా ఉండాలి నువ్విక ముందు కూడా ఇదే ప్రకారం కష్టంలో ఉన్నవారికి సహకరిస్తూ సత్యం కోసం పాటుపడుతూ ఉండాలని నా కోరిక ఈ కేసులో నువ్వు శ్రమించిన దానికి నేను సంతోషపూర్వకంగా ఇచ్చే బహుమానమిది వకీలు ప్రమేళాదేవి తన చేతికి బంగారు గొలుసుగల గడియారమున అతని చేతికి కమరిస్తూ రౌడీ రంగయ్యకు జై ఉత్సాహంతో అరిచింది అక్కడ చేరిన ఇంకా అనేక మంది వకీలు గారి కంఠంతో తమ కంఠాలు ఏకం చేసి రౌడీ రంగయ్యకు జేజేలు పలికారు సమాప్తం నేను వినిపించే ఆడియో నవస్ కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్